నెల్లూరు జిల్లా రాపూరు హర్చనవాడ పోలేరమ్మగుడి ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఆళ్ల హరిశివ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చట్టాలను దళితులకు క్షుణ్ణంగా వివరిస్తున్నట్లు చెప్పారు. దళితుల యొక్క హక్కులు కాపాడుకునే విధంగా అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ మంగతొడ్డి గోపాల్, లింగంగుంట పెంచలయ్య, హరిజనవాడ యూత్ రేవూరి సాంబయ్య, దాసరి శైలేష్, పిట్టు సాయి దళిత నాయకులు పాల్గొన్నారు. దళిత సోదరులతో పాటుగా అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామంలో ఉన్నటువంటి అందరు యువకులతో కూడాను కూర్చొని దళిత పంచాయతీలు సాధించడం ద్వారా యువతంతా కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణించి ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే దళితులు తమ హక్కులను కాపాడుకునేసి రాజ్యాధికారం దృష్టిగా ముందుకు సాగిపోతారని, మా హక్కులను మేము కాపాడుకునే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనేటువంటి దాని ద్వారా మనందరం కూడాను ముందుకు సాగిపోయేటువంటి ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలని చెప్పేసి ఈ రోజున అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో రాపూర్ గ్రామంలో తెలియజేయడం జరిగింది.